Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విషయం బయటకు వస్తే ఆ మంత్రులపై వేటుకు జగన్ రెడీ. వైసీపీ అధినేత జగన్ ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. ఏ విషయమైనా క్లారిటీగా చెప్పడంతో పాటు చేసి చూపిస్తూ ఉంటారు. అలాగే పార్టీ కీలక నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరు ఏం చేస్తున్నారు, వారి వ్యవహారాలు ఏంటి, క్షేత్రస్థాయిలో వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, ఇలా అన్ని విషయాలపైన క్లారిటీతో ఉంటారు. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా ఆషామాషిగా అయితే వదిలిపెట్టరు. ఇక జగన్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా నిర్ణయాలను పార్టీల నేతలతో పాటు మంత్రులతో చర్చించి దానిపై అభిప్రాయం తీసుకుంటున్నారు. కానీ ఆ విషయంలో జగన్ ఏ ఫైనల్ నిర్ణయం తీసుకోకముందే దానికి సంబంధించిన సమాచారం అంతా మీడియాకు తెలిసిపోతోంది. దాంతో జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మీడియాలో హైలైట్ కావడం, ప్రత్యేక కథనాలు వెలువడడం ఇలా ఎన్నో చాలా కాలంగా జరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ విషయాలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. తాను ఏరి కోరి కూర్పు చేసుకున్న మంత్రుల్లో మీడియాకు లీకలిచ్చేవారు ఎవరు అనేది అంతుపట్టడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే తంతు జరుగుతుండటంతో జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికి తోడు అనుకున్న ఒక్క పని జరగకపోవడంతో జగన్కు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. దీంతో మంత్రులపై జగన్ పూర్తిగా నిఘా పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ఏదైనా కొత్త కార్యక్రమం అమలు చేద్దాం అనే ఆలోచనల్లో ఉండగానే అది బయటకు లీక్ అయిపోవడంతో ప్రతిపక్షాలు దానిని అడ్డుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని కోర్టుల్లో అడ్డుకునేందుకు ముందుగానే సిద్ధమవుతోంది. మామూలుగానే జగన్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకున్నా ముందుగా మంత్రులతో చర్చించే అలవాటు లేదు. కేవలం ఫలానా నిర్ణయం తీసుకున్నానని అది ఫలానా తేదీన అమలు చేస్తామని మాత్రమే మంత్రులకు చెబుతూ ఉంటారు. ఈ వ్యవహారం కొంతమంది మంత్రులు అసంతృప్తికి దారితీస్తోంది. ఆ అసంతృప్తిని ఈ విధంగా మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు అనే విషయంపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. మరి కొంతమంది మంత్రులు గతం నుంచి మీడియాతో ఉన్న అనుబంధం కారణంగా ఈ వివరాలన్నీ బయటకు లీక్ చేస్తున్నారనే విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. ఏది ఏమైనా ఈ లీకుల విషయంలో జగన్ చాలా సీరియస్గానే ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ లీక్ వీరులు ఎవరో తెలిస్తే వేటు వేసేందుకు జగన్ వెనుకాడేలా కనిపించడం లేదు.